లేవరా, లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా, తప్ప రే ఆ అమ్మాయితోనే గా నీకు సంతోషం ఉంది, దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అమ్మా మాట్లాడుకో రే, నువ్వు మాత్రం ఇలా ఉండడం పిల్లలేదు. రే అమ్మ చెప్పింది నిజంరా, అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా, నీకెందుకు అర్థం కాలేదు. రే నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు, వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది, పెళ్లికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం, ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. అవునురా అవును, అలా చేసి రే సింపుల్ కడుతున్నాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా, ఉండగలవా? అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఏం చేయాలి. ఊరుకు బయలుదేరండ్రా. నీనకి ఎక్కడమ్మా తెలీదు, తెలీదా? రే జాగ్రత్త, ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది, ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది, అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకండమ్మా, జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూచారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలు. వచ్చిన ఏంట్రా ఇలా నుంచో పెట్టావు, రండి లోపలికి తీసుకెళ్ళండి, రండి. ఇంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా. అతను వచ్చేసాడే, ఇంక పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే పూజ తెచ్చారా? రే చిన్న బయట రా, ఎన్ని లాంగ్ పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు, ఏం లేదు ముందే చూసుకో, నేను చూసుకో. ఏ కృష్ణ అమ్మగారు బాగున్నారా? సరే ఎక్కడికి ఇంత హడావిడిగా? అది నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ. ఏమో ఎవరినైనా ఎదుగుతున్నావా? యాక్చువల్లీ అది ఖాళీగానే ఉన్నావుగా, దా కూర్చొని మాట్లాడుకుందాం. కృష్ణ టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను చూసుకోరా. పద కూర్చుందాం. అమ్మ బాగుందా?
బాగుంది సార్. అసలు మీరు వస్తారనుకోలేదు, నేను చెప్పకుండా వచ్చేస్తాను. చూడు పెళ్ళి అడావిడి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. పనులేని వాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా. అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి నాలుగు దిక్కుల్లో నాలుగు కార్లు పెట్టారు. ఓకే. రే మనకు కూడా ఒక కారెట్టు కదా. అబ్బా ఏంటండి, మీకోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఇంకెప్పుడు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది, రండి. అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి రండి పదండి. ఏంటండి ఆ తొందర, నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి. విడిపోవడం భరించలేము కదా. నువ్వు నన్ను చూశాక ఆగానన్నావు, నేను నిన్ను చూశాక కదలేను, ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ సార్, ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయి పాట. త్వరగా మీనా, ఎక్కడున్నావు అమ్మా? బావగారు కొంచెం అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్యా? అవతల గౌరీ పూజకు టైం అవుతుందిరా, అవతల చాలా పనులు ఉన్నాయి, రా అన్నయ్యా, రా పద పద. ఆశీర్వాదం తీసుకోండి, మై అక్షతను వారికి ఇవ్వండి. ఏంటన్నయ్య నువ్వు, మా అందరికి పెళ్ళిళ్ళు చేయలే, మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. నువ్వు